హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హైదరాబాద్ వచ్చాను, దట్ టు ఫెబ్లో వచ్చాను. జాన్ 1 to 15 నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చాలా వీడియోస్లో చూశాక వెళ్ళకపోతే ఏమన్నా బాగుంటుందా, అందుకే మనసూరుకోక వచ్చేసాను అనమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చి 40 రూపీస్, అన్ని క్యాష్ కౌంటర్సే ఉన్నాయి, ఒక్కటి మాత్రమే జీపే కౌంటర్ ఉండింది, బట్ అటు క్యారీ క్యాష్. ఇది వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతుంది. సో బెస్ట్ వే వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగి హ్యాపీగా లోపలికి వచ్చేయచ్చు. సో డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి ఉంటుందన్నమాట. వెహికల్ తెచ్చుకోవచ్చు, కానీ ఈ పార్కింగ్ ఈ తలనొప్పి ఎక్కువ ఉంటుంది అండ్ రద్దీగా కూడా ఉంది అనమాట. సో వెహికల్ తెచ్చుకోకపోవడమే బెస్ట్. అండ్ దీని కాన్సెప్ట్ వచ్చేసి చాలా రకరకాల వెండర్స్ అందరూ కలిసి ఒక చోట ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిస్ప్లే కమ్ సేల్ పెడతారన్నమాట. సో అసలు చూస్తే మత్తిపోయింది నాకు, అసలు ఏ టిల్ జెడ్ ప్రతిదీ ఉందన్నమాట. అండ్ దట్టు ఇది ఎగ్జిబిషన్ కాబట్టి ఇంకా కిడ్స్కి కొద్దో గొప్ప గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు మెయిన్గా ఎగ్జిబిషన్ కోసం కాదు, షాపింగ్ కోసమే వస్తున్నారు. అసలు ఇక్కడ కార్స్ బైక్స్ ఇవన్నీ కూడా పెట్టారంటే అసలు ఆలోచించండి ఎంత పెద్ద గ్రౌండో. అసలు మన ఊళ్ళలో పెట్టే ఎగ్జిబిషన్కి ఇది ఒక 3 times 4 times ఉంటుందన్నమాట, అంత పెద్ద గ్రౌండ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. అందులో నాకు నచ్చింది వచ్చి పిస్తా హౌస్ హలీమ్. హైదరాబాద్ వచ్చి పిస్తా హౌస్ హలీమ్ తినకపోతే ఎలా అనేసి ఒక కప్పు తీసుకుని నేను మా హస్బెండ్ షేర్ చేసుకుని తినేసాం అన్నమాట. చాలా టేస్టీగా ఉండింది. అండ్ బెస్ట్ టైం టు రీచ్ 3:00 టిల్ 6:00. 3 to 10:30 ఉంటుంది, కానీ 3 to 6:00 లోపు వస్తేనే మీకు రద్దీ లేకుండా హ్యాపీగా షాప్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోవచ్చు. 3:00 వచ్చి 6:00 వెళ్ళిపోయేలా అనమాట. అండ్ పిల్లల్ని తీసుకెళ్ళకపోవటమే బెస్ట్ ఇంత రద్దీగా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా లేడీస్ క్లోతింగ్ అని చెప్పా కదా, ఒక్కొక్క మెటీరియల్ 999 అంటే 1000 రూపీస్ అనుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. ఎందుకు రీజనబుల్ ప్రైస్ అన్నాను అంటే ఇదే మెటీరియల్స్ మనకి నా దగ్గరే ఉంది ఒక మెటీరియల్, నేను 1700 పెట్టి తీసుకున్నాను చెన్నైలో. సో అదే మెటీరియల్ నాకు అక్కడ 999కి వచ్చినప్పుడు ఎలా ఉండిద్దండి, బెస్ట్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అనే కదా అనిపిస్తుంది. సో నాకు రీజనబుల్ అనిపించింది. అండ్ ఎక్కువగా కార్డ్ సెట్స్ ప్లాజో సెట్స్ మంచి మంచి డిజైన్ వేర్ అయితే ఉన్నాయి, కాకపోతే ఓపిక్గా చూసుకొని తీసుకోవాలి. అండ్ చెప్పులు, పిల్లలకి సూట్ కేస్, ట్రాలీస్, బెడ్షీట్స్, కార్పెట్స్, ఇంకా వాట్ నాట్, అసలు అన్నీ ఉన్నాయన్నమాట. మనకి టైం ఉండాలి, ఓపిక ఉండాలి, అండ్ మన లగేజ్ మోయటానికి ఒక వ్యక్తి ఉండాలన్నమాట. ఎందుకంటే మనమైతే ఇక్కడ షాప్ చేసి నడవలేము. నాకు లేట్గా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక ట్రైన్ ఆప్షన్ ఉంది. సో ఈ ట్రైన్ ఆప్షన్ తీసుకుని ఉంటే ఫస్ట్ టైం మనం ఎక్కడ ఏ షాప్స్ ఉన్నాయో చూసేసుకొని మనకు అవసరమైన షాప్ దగ్గరికి వెళ్ళేసి తీసుకొని ఉండొచ్చు. కానీ సగం దూరం షాపింగ్ అయిపోయాక చూసా కాబట్టి ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు. అసలు మంచిగా ఉందన్నమాట ఆ ట్రైన్ ఆప్షన్ అనేది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ కూడా బాగుంది, శారీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఉన్నవి కూడా హ్యాండ్లూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను కవర్ చేసిన పార్ట్లో చెప్తున్నా నేను, బాగుంది. అండ్ మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి ఆ శారీస్ కూడా. హ్యాండ్లూమ్స్ ఎక్కడైనా మోస్ట్లీ ఒక 100 to 200 డిఫరెన్స్తో మాత్రమే ఉంటాయి, కాబట్టి మనం వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్టెన్స్ ఇవైతే చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ. నేనైతే బెడ్షీట్స్ తీసుకోవడం జరిగింది, కార్డ్ సెట్ తీసుకున్నాను ఒకటి, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నాను. నేను తీసుకున్నవి నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు తప్పకుండా చూపెడతాను. సో తప్పకుండా ఎప్పుడైనా మీరు నెక్స్ట్ టైం కనుక హైదరాబాద్ దట్ టు జాన్ 1 to 15 లోపు వెళ్తే మాత్రం ట్రై చేయండి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. వెహికల్లో వెళ్ళడం కన్నా మెట్రోలో వెళ్ళడం బెస్ట్ అని చెప్పాను కదా, ట్రై చేయండి అలాగా. ఇక్కడికి వచ్చిన అయితే చాలామంది బ్యాగ్స్ క్యారీ చేస్తున్నారు, ట్రాలీస్, ఎందుకంటే లగేజ్ వేసుకుని తిరగలేక ట్రాలీస్ వేసుకుని వెళ్తున్నారన్నమాట. అంటే అంత ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు. ఏందండి ఒక 4 or 5 బెడ్షీట్స్ కొన్నామంటే చాలా వెయిట్ వచ్చేస్తుంది, మొయలేం కదా మనమైతే. సో ట్రాలీస్ క్యారీ చేస్తున్నారు ఎక్కువగా, బెడ్షీట్స్, కర్టన్స్, సోఫా కవర్స్, కార్పెట్స్ ఇవి ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అండ్ లేడీస్ అంటే ఇంకా బట్టలు తీసుకోకుండా ఉండరు కదా, అవి కూడా అనమాట. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా మంచిగా ఆడుకోవటానికి ఉంది. సరదాగా ఒకసారి అయితే వెళ్ళి రావచ్చు, దట్ టు 3 to 6 మధ్యలో వెళ్ళొచ్చేస్తే ఈజీగా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మంచిగా సబ్స్క్రైబర్స్ ప్రతి వీడియోకి ఒక 1 or 2 సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. సో ఇంకా దీన్ని షేర్ చేసి మరింత సబ్స్క్రైబర్స్ని తేవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.